గుడ్ మార్నింగ్, కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో ఈ మార్నింగ్ మెజారిటీ ఆఫ్ ది మార్కెట్స్ సెలవు తీసుకున్నాయి. హాంకాంగ్, షాంఘై, తైవానీస్ ఇండెక్స్, కొరియా, ఇలా ప్రధానమైన మార్కెట్లన్నీ కూడా లూనార్ న్యూ ఇయర్ హాలిడే సందర్భంగా సెలవు తీసుకున్నాయి. సో ఎస్జెక్స్ నిఫ్టీ ఈ నేపథ్యంలో స్లైట్లీ పాజిటివ్గా కనిపిస్తోంది. నిన్న కూడా మనం చూసాం చాలా నెగిటివ్ న్యూస్లు ఉన్నప్పటికీ చివరి ట్రేడింగ్ చివరిలో ఒక బౌన్స్ బ్యాక్ కనిపించింది. నిఫ్టీ ఆల్మోస్ట్ లోవర్ లెవెల్స్ నుంచి ఒక 100 పాయింట్స్ కోలుకొని లాభాలతో ముగియడం చూసాం. సో గవర్నమెంట్ బారోయింగ్ ప్రోగ్రామ్ మ్యాక్రో నెంబర్స్ వెలువడిన తర్వాత గవర్నమెంట్ బారోయింగ్ ప్రోగ్రామ్ పెరగబోతుందన్నట్టు వార్తలు వచ్చాయి. అలాగే క్రూడ్ ప్రైసెస్ $62 పైన ట్రేడ్ అవుతున్నాయి. అండ్ చాలా స్టాక్స్లో లైక్ ఆర్కామ్, అలాగే అనిల్ ధీరుభాయ్ అంబానీ గ్రూప్ సంబంధించిన స్టాక్స్ అండ్ అదానీ గ్రూప్ స్టాక్స్లో నెగిటివ్ న్యూస్ ఉన్నాయి. అయినా కూడా మార్కెట్స్ స్ట్రాంగ్గా నిన్న ట్రేడ్ కావడం చూసాం. ఆఫ్ కోర్స్ థ్యాంక్స్ టు ఫ్యూ స్టాక్స్, వెరీ ఫ్యూ స్టాక్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, హెచ్డిఎఫ్సి, ఇవి ఇండెక్స్ని సపోర్ట్ చేసిన స్టాక్స్. అదర్వైజ్ సెంటిమెంట్ వాజ్ నెగిటివ్ ఉంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ యాజ్ యూజువల్. సో మన మార్కెట్స్ అండర్ పర్ఫామ్ చేస్తున్నాయి గ్లోబల్ మార్కెట్స్ని. ఎంఎస్సిఐ ఇండెక్స్ పరంగా చూస్తే ఎంఎస్సిఐ వరల్డ్ ఇండెక్స్ ఈ ఏడాదిలో 7.7% పెరిగింది. ఈ ఏడాదిలో అంటే ఆల్మోస్ట్ జనవరి నెల అంతా కలిపితే. అలాగే ఎంఎస్ఏ ఏషియా ఎక్స్ జపాన్ 7.3% పెరిగింది. ఎంఎస్ఏ ఎమర్జింగ్ మార్కెట్స్ 8.5% పెరిగింది. ఎంఎస్ఏ ఇండియా ఇండెక్స్ మాత్రం 1.8% క్షీణించింది. సో మన మార్కెట్స్ క్లియర్గా ఈ సంవత్సరంలో అండర్ పెర్ఫార్మెన్స్ అనేది కొనసాగుతుంది, ముఖ్యంగా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఇండెక్స్లో. సో నిఫ్టీ ఈ సంవత్సరంలో ఇప్పటిదాకా 0.46% పెరిగితే, నిఫ్టీ జూనియర్ 5.6% తగ్గింది, నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 5.8% తగ్గింది. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనకు ఎంత వీక్ సెంటిమెంట్ మిడ్ స్మాల్ క్యాప్స్లో కొనసాగుతుంది అంటానికి. ఐటీ ఈజ్ క్లియర్ అవుట్ పర్ఫార్మర్, 9.1% నిఫ్టీ ఐటీ పెరిగింది ఈ సంవత్సరంలో. కాబట్టి ఐటీ స్టాక్స్లో ఎవరైతే నమ్మకం ఉంచుకున్నారో, ఎవరైతే ఐటీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళకి ఒక బుల్ మార్కెట్ నడుస్తుంది. మిగతా వాళ్ళందరూ కూడా ఇది బేర్ మార్కెట్గా భావించాలి. సో ఒక ఎక్సెప్ట్ కన్సంప్షన్ స్టాక్స్, ఆఫ్కోర్స్ మళ్ళీ కన్జంప్షన్ రిలేటెడ్ లైక్ జూబ్లెంట్ ఫుడ్స్, బాటా, ఇటువంటి స్టాక్స్లో గెయిన్స్ చూస్తున్నాం. మిగతా స్టాక్స్ అన్నీ కూడా నష్టాలనే ఇస్తున్నాయి. సో ఒక ఇది ఒక నార్మల్ మార్కెట్ కాదు. ఫ్యూ సెలెక్ట్ స్టాక్స్ స్ట్రాంగ్గా ఉంటే మిగతా అన్నీ కూడా వీక్గా ఉన్నాయి అంటే. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి మనం అంటే స్టే విత్ ది స్ట్రాంగ్. సో ఏవైతే స్ట్రాంగ్ స్టాక్స్గా మనం బిహేవ్ చేస్తున్నాయో చూస్తున్నాం కదా, వాటిలో ప్రతి ఫాల్లోనూ బయింగ్ చేయాలి. అండ్ మిగతా స్టాక్స్లో ర్యాలీ వచ్చినప్పుడు సెల్ చేసేసి బయటకు రావడం అనేది మంచి పద్ధతి అవుతుంది. సో మిడ్ క్యాప్స్లో యాక్షన్ పుంజుకుంటే తప్ప ఈ పరిస్థితి నుంచి మనం బయటపడలేం. అది ఇప్పుడు జరుగుతుందా, ఈ ఏడాదిలో, లేకపోతే నెక్స్ట్ ఇయర్ జరుగుతుందా అనేది మేబీ పోస్ట్ ఎలక్షన్స్ కొంత మనకు ఒక సెంటిమెంట్లో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది, ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అన్న అంశం ఆధారంగా. సో ఇది మనకు స్థూలంగా కనిపిస్తున్న ట్రెండ్ ప్రస్తుతానికి. ఎనలిస్ట్ ఏమంటున్నారో అడిగి తెలుసుకుందాం. సో ఎర్నింగ్ సీజన్ కొనసాగుతోంది. సెలెక్ట్ స్టాక్స్ లైక్ ఇన్ఫోసిస్ కావచ్చు, టీసీఎస్ కావచ్చు, ఆర్ఐఎల్ కావచ్చు, లేకపోతే కోటక్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇలాంటివి మాత్రమే పెరుగుతున్నాయి. మిగతావన్నీ కూడా మనకు చాలా వెనుకంజ వేస్తూ ఉన్న పరిస్థితి గమనిస్తున్నాం. సో ఇన్వెస్టర్స్ ఇట్లా స్ట్రాంగ్గా ఉన్న స్టాక్స్లోనే ఇన్వెస్ట్ చేయడం మంచిదా, లేకపోతే ఎక్కడైనా మీకు వాల్యూ అదర్ ప్లేసెస్లో కనిపిస్తుంది? అంటే ఇట్స్ ఏ డిఫికల్ట్ థీమ్ ఫర్ రీటైల్ ఇన్వెస్టర్ అండి. స్ట్రాంగ్ స్టాక్స్లో ఉండడం అనేది తప్పకుండా పోర్ట్ఫోలియోలో అట్లీస్ట్ ఒక పర్సంటేజ్, అబౌట్ 30-40% స్ట్రాంగ్ స్టాక్స్లోనే ఉండాలి. కానీ ఇటువంటి అప్పుడు మంచి ఆపర్చునిటీస్ మనకి స్మాల్ అండ్ మిడ్ క్యాప్లో కూడా వస్తాయి. అండ్ ఒక ఇంట్రెస్టింగ్ పీస్ ఆఫ్ స్టాటిస్టిక్స్ వచ్చిందండి, 50% ఆఫ్ ద లిస్టెడ్ స్టాక్స్, టోటల్ లిస్టెడ్ స్టాక్స్లో 50% ఆఫ్ ద ప్రైస్ హ్యాస్ బీన్ ఈరోడెడ్ లాస్ట్ 12 మంత్స్లో. అండ్ మిగిలిన 50%లో 30% ఆఫ్ ద స్టాక్స్లో 30% హ్యాస్ బిన్ ఈరోడెడ్ సో అలా మనకి వాటిల్లో అట్లీస్ట్ మరీ మైక్రో క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ కాకుండా కొద్దిగా రీజనబుల్లీ గుడ్ మిడ్ క్యాప్ స్టాక్స్లో మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. అంటే ఈ నెక్స్ట్ రాబోయే 1 or 2 మంత్స్లో కాదు, రాబోయే 1 or 2 quarters లో, మేబీ మార్చ్ క్వార్టర్ రిజల్ట్స్ తర్వాత పొలిటిక్స్ కూడా దే విల్ టేక్ ద ఫ్రంట్ సీట్ కాబట్టి ఇవన్నీ నెక్స్ట్ 2-3 మంత్స్లో అన్ని సర్దుమణిగి ఈవెన్ జీడిపి కానివ్వండి, మనకి ఇంట్రెస్ట్ రేట్స్ ఇక్కడ నుంచి పెద్దగా పెరిగే అవకాశం మాత్రం కనిపించట్లేదు. ఎంత పడతాయి అనేది మనం ఆలోచించాలి.
ఆర్బీఐకి, పాలిటిక్స్ కూడా నెక్స్ట్ 2 మంత్స్లో మేబీ బై జూన్ వీల్ హ్యావ్ సమ్ క్లారిటీ ఆన్ దట్. March 31st రిజల్ట్స్ కూడా వచ్చేస్తే అన్నీ కూడా ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఐ థింక్ విల్ బి సాల్వ్డ్ బై జూన్. సో ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఇస్ గోయింగ్ టు బి వెరీ ఇంట్రెస్టింగ్. కాబట్టి రాబోయే 3 to 4 మంత్స్లో వచ్చే ఆపర్చునిటీస్లో క్వాలిటీ మిడ్ క్యాప్ స్టాక్స్లో కూడా తప్పకుండా మనం ఇన్వెస్ట్ చేయాలి. అది ఒకటేసారి కాకుండా 3-4 ప్రైస్ పాయింట్స్ ఎంచుకుంటే మంచిది. అందులో కొన్ని కొన్ని పారామీటర్స్ రీసెంట్లీ మనకి ఏవైతే స్టాక్స్ బాగా బీటెన్ డౌన్ ఉన్నాయి, ఎందుకు, దాని కారణాలు మనకి ఈజీగా తెలిసిపోతున్నాయి. స్టాక్స్ ఎక్కువ ప్లెడ్జ్ చేయడం, ప్రమోటర్స్ ఎక్కువ డెడ్ బర్డెన్ ఉండడం, మరీ కాంప్లికేటెడ్ స్టాక్స్, 100 సబ్సిడరీలు ఉండి, 100 అసోసియేట్ కంపెనీస్ ఉండి, వాటిల్లో ఏమేమి జరుగుతున్నాయో తెలియకను, ఇటువంటి సింపుల్ రీజన్స్ మనం చూస్తే తెలిసిపోతుంది. సో గుడ్ స్టాండ్ అలోన్ కంపెనీస్, సింపుల్ బిజినెస్, సింపుల్ టు అండర్స్టాండ్, వాటిల్లో డెడ్ బర్డెన్ తక్కువ ఉండి, ప్లెడ్జ్ తక్కువ లేకుండా ఉన్న షేర్లకి ఎవ్రీ డిక్లైన్ ఫాలో అక్రాస్ ఆల్ సెక్టర్స్. మెజారిటీగా మనకి ఐటీ, ఫార్మా, ఎఫ్ఎంసీజీ, క్యాపిటల్ గుడ్స్ విల్ కమ్ ఇన్ టు ఫోరే, అండ్ ఫైనాన్షియల్స్లో ఇటువంటి వాటిలో మంచి ఇన్వెస్ట్మెంట్స్ రాబోయే 3-4 మంత్స్లో చేసుకుంటే మాత్రం నెక్స్ట్ 3 ఇయర్స్ వ్యూ ఉన్న వాళ్ళకి డెఫినెట్లీ ఐ థింక్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీస్ అనే చెప్పాలండి. సో ట్రేడర్స్కి ఎటువంటి సలహా ఇస్తారు మీరు? మార్కెట్స్ కానీ చూసుకుంటే మనకి బడ్జెట్ రోజు ఒక హైస్ని మనం ఫామ్ చేసింది, నిఫ్టీ 10,000 11,000 దాకా వెళ్ళడం చూసాము. తర్వాత అక్కడి నుంచి కూడా మళ్ళీ వీక్ అయిపోయింది. అయితే ఇక్కడ నుంచి మార్కెట్స్ చాలా వరకు స్టాక్ స్పెసిఫిక్ ఉంటుంది, మనకి ఇదే రేంజ్లో కొనసాగే అవకాశాలు, అంటే కన్సాలేషన్ రేంజ్ అంటే బిట్వీన్ 10,960 నుంచి 10,600, అంటే ఒక 350 పాయింట్స్ రేంజ్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. దాని దగ్గరగా ట్రేడ్ చేసుకోమంటాను. ఇక ఈ రోజు మాత్రం మార్కెట్స్ ఒక ఫ్లాట్గా ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం 10,400 క్యాష్లో 10,940 నుంచి 950 దగ్గర రెసిస్టెన్స్ అనేది, ఇంట్రాడే రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. కాబట్టి అక్కడ చూసుకోమని, అక్కడికి వచ్చినప్పుడు కొన్ని సెల్లింగ్ పొజిషన్స్ కూడా తీసుకోవచ్చు. ఇక బయింగ్ వెళ్ళాలి అనుకుంటే వీరి డిప్లో ఎస్బీఐని మాత్రం బై చేయమని చెప్తాను. ఎస్బీఐ కానీ లాస్ట్ క్లోజింగ్ అని చూసుకుంటే దగ్గర మనకి 280 ఆ లెవెల్లో క్లోజ్ అయింది. కాబట్టి ఎవరి డిప్లో కూడా ఎస్బీఐ 280 ఆ లెవెల్లో చాలా స్ట్రాంగ్ సపోర్ట్ అనేది దీనికి ఉంది. అక్కడ స్టాప్ లాస్ పెట్టుకొని ఎవరి డిప్లో ఎస్బీఐని బై చేయమంటాను. తర్వాత సెల్లింగ్ విషయానికి వస్తే ఓవరాల్గా పొజిషనల్ ట్రేడర్సు, తర్వాత ఈవెన్ ఇంటర్డే ట్రేడర్స్, ఐషేర్ మోటార్స్ 20,128లో నిన్న క్లోజ్ అయింది. క్లోజర్గా 20,200 ఆ లెవెల్స్కి వచ్చినప్పుడు రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేయొచ్చు. అక్కడ దాన్ని సెల్ చేయమంటాను. మళ్ళీ బిలో 20,000 వచ్చినప్పుడు క్లోజ్ చేయమంటాను. అయితే పెద్దగా లాస్ట్ సిరీస్లో బాగా పడినట్టుగా ఈ సిరీస్లో పెద్ద పడకపోవచ్చు, బట్ ఒక ఫ్యూ డేస్ కోసం మాత్రం ఐషరం మోటార్స్ని సెల్ చేయమంటాను. తర్వాత ఓవరాల్గా ఒక 1 వీక్ 10 డేస్ కోసం పొజిషనల్ ట్రేడర్సు అదానీ పోర్ట్స్ని సెల్ చేయమంటానండి. ఇది రీసెంట్గా 380 లెవెల్స్ నుంచి కరెక్ట్ అవుతూ వచ్చింది. ఇప్పుడు నేను అనుకోవడం ఇది 340 నుంచి 350 లెవెల్స్లో చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేయొచ్చు. కాబట్టి ఏమాత్రం పెరిగినా కూడా దీన్ని 350 పైన స్టాప్ లాస్ పెట్టుకొని క్లోజర్గా 345 ఆ లెవెల్స్కి వస్తే సెల్ చేయమంటాను. ఇది రాను రోజుల్లో 320 నుంచి 306 లెవెల్స్ని కూడా టెస్ట్ చేయ, అంటే ఒక 30-40 రూపీస్ కిందకి రావడానికి అవకాశం ఉంది. కాబట్టి అదానీ పోర్ట్స్ని ఎవరి ర్యాలీలో కూడా సెల్ చేయమంటాను. తర్వాత బయింగ్ వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఈవెన్ ఈరోజు టాటా మోటార్స్ని కూడా కొంచెం బయింగ్ వెళ్ళవచ్చు. ఎవరి డిప్లో కూడా టాటా మోటార్స్ బై చేయమంటాను. ఇది 184 నుంచి 186 లెవెల్స్ని షార్ట్ టర్మ్ టెస్ట్ చేసే, ఒక 5-6 రూపాయలు టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఇది మనకు నిన్న క్లోజింగ్ చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ 27,273 దగ్గర క్లోజ్ అయింది. నెక్స్ట్ రెసిస్టెన్స్ 27,500 నుంచి 700 మనకి చాలా సందర్భాల్లో అక్కడికి వచ్చి రివర్స్ కావడం చూస్తున్నాము. కాబట్టి బ్యాంక్ నిఫ్టీ షార్ట్ టర్మ్కి కొంచెం బయింగ్లో ఉందని చెప్పొచ్చు. కాబట్టి బై చేయమంటాను. ఇక బ్యాంకింగ్ స్టాక్స్లో అటు ఎస్బీఐతో పాటు కోటక్ బ్యాంక్ ఒకటి కూడా చాలా స్ట్రాంగ్ ఉంది పోస్ట్ రిజల్ట్ తర్వాత. కాబట్టి ఎవరి డిప్లో కూడా పొజిషనల్ ట్రేడర్స్ కోటక్ బ్యాంక్ని బై చేయమంటారు. ఓకే, ఇక ఇన్వెస్టర్స్ నుంచి మెయిల్స్ కాల్స్ తీసుకున్నాం, చిన్న విరామం తర్వాత. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. ఈమెయిల్స్ అండ్ కాలర్స్ లైన్లో ఉన్నారు. సో మొదటి ఈమెయిల్ చూద్దాం. దివ్య అడుగుతున్నారు, ఫినోలెక్స్ కేబుల్స్, ఫినోలెక్స్ ఇండస్ట్రీస్ 3 ఇయర్స్ కోసం ఈ రెండింటిలో ఏ కంపెనీ బెటర్ కంపెనీ? అంటే రెండు డిఫరెంట్ కంపెనీస్ అండి, గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సేమ్ అయినా కానీ ఫినోలెక్స్ కేబుల్స్ ఈజ్ ఇన్ టు ఆల్ ఎలక్ట్రికల్ రిలేటెడ్ ప్రోడక్ట్స్.
అంటే వాళ్ళు వైర్స్ అండ్ ఈ మధ్య ఎల్ఈడి బల్బ్స్ ఇటువంటి వాటిలన్నిటిలోకి దే ఆర్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ బ్రాండ్ ఈక్విటీ ప్లేయర్స్ ఆల్సో. ఫినోలెక్స్ ఇండస్ట్రీస్ అనేవాళ్ళు ప్యూర్లీ ప్లాస్టిక్ పైప్స్ చేస్తారండి, అది అగ్రికల్చర్కి, ఎలక్ట్రికల్కి సంబంధించిన దానికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, అన్నిటికి సంబంధించి. సో రెండు డిఫరెంట్ వర్టికల్స్ ఆర్ సెక్టర్స్ కాబట్టి బోత్ ఆర్ స్ట్రాంగ్ కంపెనీస్ అండి. రీసెంట్లీ బాగా రా మెటీరియల్ కాస్ట్ కూడా బాగా పడుతుంది, ఎందుకంటే ఇన్వెంటరీస్ అన్నీ కూడా డిసెంబర్ క్వార్టర్కి మెజారిటీ ఆఫ్ ప్లాస్టిక్ కన్స్యూమింగ్ కంపెనీస్కి అయిపోయినాయి. కాబట్టి ఫినోలెక్స్ ఇండస్ట్రీస్ అండ్ ఫినోలెక్స్ పైప్స్లో, ఫినోలెక్స్ కేబుల్స్లో కూడా ఈక్వల్ అమౌంట్ పెట్టండి. రెండు మంచివే, డిఫరెంట్ వర్టికల్స్ కాబట్టి మంచి ప్రాఫిటబిలిటీ ఉంటుంది. కాలర్ లైన్లో ఉన్నారు శ్రీకాంత్. హలో సార్, నమస్తే సార్. అడగండి శ్రీకాంత్. సార్ బిఎస్సి కోడ్ సార్ 54. హలో చెప్పండి. 54/11/63 సార్ ఈ సందర్ టెక్నాలజీస్, ఇది అనేది ఈ రేట్లో లాంగ్ టర్మ్కి తీసుకోవచ్చు సార్? అదేవిధంగా మంచి వచ్చేసి రెండు మ్యూచువల్ ఫండ్స్ మిడ్ క్యాప్లో చెప్పాల్సిందిగా అడుగుతున్నా సార్ బాలస్వామి. సంధార్ టెక్నాలజీస్ ఎలా ఉంటుంది కంపెనీ? ఐ డోంట్ ట్రాక్ దట్ స్టాక్ అండి. సో ఇట్స్ ఈ మధ్య లిస్ట్ అయిన కంపెనీ. ఈ మధ్య అంటే ఒక 1 ఇయర్ బ్యాక్ ఆటో యాన్సలరీ రంగానికి చెందిన కంపెనీ ఇది. సో అంత పెద్ద ఈ టైంలో ఈ కంపెనీలకు అంతగా మనకు ఆదరణ లభించలేదు. వీళ్ళ రిజల్ట్స్ కూడా కొంచెం వీక్ అవుతున్నాయి, రాను మనం వీక్ కావడం చూస్తున్నాం. సో అవాయిడ్ దిస్ కంపెనీ సంధార్ టెక్నాలజీస్. దీనికంటే ఇంకా ఏదైనా మీరు ఇదే సెక్టర్లో ఉండాలనుకుంటే చూజ్ ఎ బెటర్ ఆటో యాన్సలరీ కంపెనీ. ఆటో యాన్సలరీస్లో ఎటువంటి స్టాక్స్ రికమెండ్ చేస్తారు? అంటే రీసెంట్లీ చాలా కరెక్షన్స్ అయినాయండి, ఇంక్లూడింగ్ ది లీడర్ ఆఫ్ ఆల్ బాష్ కూడా మనకి ఆల్మోస్ట్ 26,000 కెళ్ళి ఇప్పుడు అరౌండ్ 19,000 చిల్లర్లో ఉంది. సో మిండా గ్రూప్కి సంబంధించిన మిండా ఇండస్ట్రీస్ అండ్ మిండా కార్ప్ ఒకటి, లుమాక్స్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్, లుమాక్స్ ఇండస్ట్రీస్ అండ్ లుమాక్స్ ఆటో ఇటువంటి దే ఆర్ ఆల్సో వెరీ గుడ్. భారత్ ఫోర్జ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఆటో యాన్సిలరీస్, ఓన్లీ ఆటో యాన్సిలరీ కాకుండా కొద్దిగా నాన్ ఆటోమోటివ్ బిజినెస్ కూడా మంచిగా డైవర్సిఫై చేశారు. సో ఇటువంటి 3-4 కంపెనీస్లో ఐ థింక్ యూ షుడ్ టేక్ స్మాల్ ఎక్స్పోజర్స్ అండి. ఓవర్ ద నెక్స్ట్ 3 నుంచి 4 నెలల కాలంలో ఒక 2-3 ప్రైస్ పాయింట్స్ కావాలండి. ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్ ప్లేయర్స్ విత్ ఎక్సలెంట్ ట్రాక్ రికార్డ్, కాబట్టి ఇటువంటి వాటిలోకి వెళ్ళడం బెటర్. ఓకే, తర్వాత విజయవాడ నుంచి కాలర్ లైన్ ఉన్నారు శ్రీనివాస్. హలో. హలో నమస్తే అండి. నమస్తే అండి, అడగండి. అది ఇప్పుడు నేను 1 లాక్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నాను సార్. అది ఇప్పుడు ఎన్టీపీసీ ఒకటి, బిహెచ్ఎల్, ఎస్ బ్యాంక్ అండి, మూడు చూసుకుంటున్నాను. ఈ మూడులో ఏది బెటర్గా ఉంటుందో కొంచెం సజెస్ట్. ఎన్టీపీసీ, బిహెచ్ఎల్ లాంటి స్టాక్స్లో పెద్ద మీకు ఇన్వెస్ట్మెంట్ పరంగా పెద్ద రిటర్న్స్ ఉండవండి, కాబట్టి వాటిట్లో మీరు ఆ స్టాక్ని ఇన్వెస్ట్మెంట్ పరంగా అవాయిడ్ చేయమంటాను. ఎందుకంటే రెండు స్టాక్స్ మరీ ముఖ్యంగా బిహెచ్ఎల్ అయితే వన్ సైడెడ్ డౌన్ ట్రెండ్ అనమాట, ఏమాత్రం పెరగడం అనేది లేదు, ఆర్డర్ ఎగ్జిక్యూషన్ అనేది ప్రాబ్లం అనమాట ఈ కంపెనీకి. తర్వాత ఎన్టీపీసీ విషయానికి వస్తే ఒక 3-4 ఏళ్ళ నుంచి కూడా ఒకే రేంజ్లో 140 నుంచి 180 దాకా ఉంటుంది, కాబట్టి దీంట్లో మీరు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ పెద్దగా రాదు, కాబట్టి డౌన్ సైడ్ రిస్క్ లేకపోయినా కూడా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ రాదు, కాబట్టి రెండు స్టాక్స్ని అవాయిడ్ చేయమంటాను. ఎస్ బ్యాంక్ రిస్క్ తీసుకోగలిగితే అయితే రీసెంట్గా ఈ డిహెచ్ఎఫ్ఎల్ దాంట్లో కూడా కొంచెం ఎక్స్పోజర్ ఉండడం కారణంగా దీంట్లో మళ్ళీ 200 నుంచి కరెక్షన్ వచ్చింది, కాబట్టి మూడింటిలో కొంచెం రిస్క్ తీసుకోగలిగితే మీరు ఎస్ బ్యాంక్ వైపు వెళ్ళబోమని చెప్తానండి. తర్వాత కాలర్ సుబ్బారావు హైదరాబాద్ నుంచి. హలో. హలో అడగండి సుబ్బారావు. నోట్ల గురించి స్టాక్స్ ఉన్నాయి 150, అది సేల్ చేస్తా లేకపోతే 150లో ఉన్నాయి? నో సేల్ కొన్నారు 150లో. 150లో కొన్నాను, అవి సేల్ చేస్తా లేకపోతే ఇంకా పై చేసుకోవచ్చు? నో సేల్, ఇప్పుడు 132 రూపాయలు ఉంది, ఆయన 150లో కొన్నారు. అంటే టెక్నికల్గా ఇది బాగా వీక్ అయిపోయిందండి మనకి. ఇప్పుడు కానీ ట్రెండ్ కానీ చూసుకుంటే మిడ్ క్యాప్లో ఏమాత్రం బయింగ్ అనేది లేదు. 95% స్టాక్స్ దాదాపు అన్నీ కూడా 52-week లోకి ఆర్ మల్టీ ఇయర్ లోస్లో ఉన్నాయి. ఇది కూడా 220 నుంచి కూడా కరెక్ట్ అవుతూ వచ్చింది. ఫండమెంటల్ పరంగా మంచి కంపెనీనే. అయితే ఆటో యాన్సిలరీ అంటే ఆటో టైర్స్కి వీళ్ళు ఎక్కువగా, వీళ్ళు 60% టైర్స్ నుంచి బిజినెస్ ఉందండి ఆటో. ఇప్పుడు ఆటో చూసుకుంటే ఆటో కొంచెం వీక్ ఉంది, కాబట్టి రాను రోజుల్లో ఇది కొంచెం వీక్ ఉండొచ్చు. కాబట్టి మీ రేటుకు వచ్చినప్పుడు మీరు ఎగ్జిట్ కాండి. మళ్ళీ లోయర్ లెవెల్స్లో మళ్ళీ దీన్ని ఒక 3-4 నెలల్లో నాకు తెలిసి ఇక్కడ ఈ ప్రైస్ నుంచి కొంచెం కరెక్షన్ రావచ్చు, కాబట్టి మళ్ళీ కొనుక్కోమని చెప్తున్నాను. ఓవరాల్గా లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయొచ్చు, బట్ షార్ట్ టర్మ్ ట్రెండ్ మాత్రం మరింత వీక్ అయ్యే అవకాశం ఉంది. మీ రేట్ వచ్చినప్పుడు ఎగ్జిట్ కాండి. తర్వాత మరో కాలర్ విజయవాడ నుంచి. హలో వినోద్. అడగండి వినోద్. సార్ ఇది ఐసిఐసి ప్రొడెన్షియల్ ఉంది కదా సార్, రేట్ తగ్గింది, అలాగే సిడిఎస్ఎల్. హలో
సార్ ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ సిడిహెచ్ఎల్ సార్. ఏ రేట్లో కొన్నారు ఐసిఐసిఐ ప్రొడెన్షియల్? కొనలేదండి, కొందాం అనుకుంటున్నాను. ఓకే, అది బాలాగారిని ఒకసారి వివరించమంటారా? అలాగే సిడిఎస్ఎల్ కూడా కొందాం అనుకుంటున్నారు. ఈ రెండు కూడా దే ఆర్ బేసికలీ స్ట్రాంగ్ కంపెనీస్ అండి, కానీ ఇన్సూరెన్స్లో మీరు ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే మాత్రం యూ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ 5 ఇయర్స్ ప్లస్ వ్యూ. ఇవి వెరీ లాంగ్ టర్మ్ కాంపౌండర్స్ అండి, ఎందుకంటే వీటికి ప్రీమియం ఇన్కమ్ అనేది నెంబర్ వన్, తర్వాత వాళ్ళు ప్రీమియం సేకరించిన తర్వాత వాళ్ళు చేసే ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా వచ్చేది నెంబర్ 2 ఇన్కమ్ అనేది. సో వీటికి జెస్టేషన్ పీరియడ్ చాలా లాంగ్ ఉంటుంది. సిడిఎస్ఎల్ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ కేస్, అది బాగా కరెక్ట్ కూడా అయింది లిస్టింగ్ దగ్గర నుంచి. సో ఇక్కడ నుంచి ఇట్స్ ఎ డియోపోలీ అంటామండి, మన ఎన్ఎస్డిఎల్ అండ్ సిడిఎస్ఎల్ రెండే కంపెనీస్ ఉన్నాయి. సో ఇటువంటి వాటిలో డెఫినెట్లీ కొద్ది టర్మ్లో 2, 3, 5, 10 ఇయర్స్లో ఇవి కూడా మంచి కాంపౌండింగ్ ఇస్తాయి, అండ్ సమ్టైమ్స్ దే కెన్ ఆల్సో గివ్ యూ సమ్ ఎక్స్ట్రా ఆర్డినరీ రిటర్న్స్. సో తప్పకుండా సిడిఎస్ఎల్లో చేయండి. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లాంటి దాంట్లో మాత్రం యూ షుడ్ హ్యావ్ ఐ 5 ఇయర్స్ వ్యూ, అది మాత్రం గమనించండి. శైలజ్ అడుగుతున్నారు, రెయిన్ ఇండస్ట్రీస్ కరెంట్ ప్రైస్లో తీసుకోవచ్చా, ఏమిటి ఈ కంపెనీ భవిష్యత్ ఏమిటి? భవిష్యత్ అంటే ఇప్పుడు ఏం లేదండి, మనకి ఇలా ఒక బుల్ మార్కెట్లో ఇది బాగా మల్టీబ్యాగర్ అయిన స్టాక్ కాబట్టి ఇప్పుడు అదేవిధంగా కూడా మళ్ళీ ఇప్పుడు పడ్డం చూస్తున్నాం మిడ్ క్యాప్లో. ఇదని కాదు, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా దాదాపు మిడ్ క్యాప్ 95% స్టాక్స్ అన్ని కూడా న్యూ లోసిన్ ఫామ్ చేసుకుంటూ వెళ్తున్నాయండి. ఇది కూడా అదే విధమైన ట్రెండ్ ఉంది. దీనికి తోడు కొంచెం రిజల్ట్ కూడా అంత ఎంకరేజింగ్గా లేవు. నిన్న కూడా చూసుకుంటే మార్కెట్ లో నుంచి రికవర్ అయినా కూడా ఇది 5% డౌన్ సైడ్ సీలింగ్లో ఉంది. అన్ని సపోర్ట్స్ లెవెల్స్ బ్రేక్ అవుతున్నాయి, 52 వీక్లో టచ్ అవుతుంది కాబట్టి బిలో 100 రావచ్చండి. మీరు కొనాలనుకుంటే ఇప్పుడే వద్దండి, కొంచెం వెయిట్ చేయండి. ఇప్పుడు మీరు ఎటువంటి బయింగ్ పొజిషన్స్ తీసుకోవద్దండి. తర్వాత అవంతి ఫీడ్స్ గురించి శ్రీదేవి అడుగుతున్నారు, 568లో కొన్నారు అవంతి, అలాగే లక్ష్మీవిలాస్ బ్యాంక్ ఉన్నాయి 130లో, 1 ఇయర్ వ్యూతో ఏం చేయాలి, హోల్డ్ చేయొచ్చా? లక్ష్మీవిలాస్ బ్యాంక్ ఇస్ ఫెయిర్లీ లిక్విడ్ స్టాక్ అండి, అంటే బాగా ట్రేడింగ్ యాక్టివిటీ కూడా అందులో చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఐ థింక్ యూ క్యాన్ హోల్డ్ అండి. అవంతి ఫీడ్స్ కూడా డెఫినెట్లీ మీరు కొన్న ప్రైస్కి చాలా దూరంలో ఉన్నారు అండ్ చాలా లాస్లు కూడా ఉన్నాయి, బట్ అవంతి ఫీడ్స్ ఒకవేళ మనం లాస్ట్ 3 ఇయర్స్ ట్రాక్ రికార్డ్ తీసుకుంటే మాత్రం ఎక్సెప్షనల్ రిటర్న్స్ ఇచ్చిన స్టాక్. మధ్య మధ్యలో ఇటువంటి కంపెనీస్కి ఏదైనా సీజనల్ ఫ్యాక్టర్స్ కొన్ని ఉంటాయి, ప్లస్ రెగ్యులేటరీ ఇష్యూస్ ఇవన్నీ కూడా వస్తుంటాయి వాటికి కొద్దిగా, అంటే ఈ వీళ్ళు షిమ్ప్ అండ్ ఆక్వా ఫీడ్ చేస్తారండి, అటువంటి వాటిలో డిజీజ్ రావడం అటువంటి, అండ్ యూరోప్ అండ్ అమెరికాలో కొన్ని అడిషనల్ ట్యాక్సెస్ ఇంపోజ్ చేయడం ఇటువంటి అన్ని ప్రాబ్లమ్. బట్ ఫండమెంటలీ ఇట్స్ అ స్ట్రాంగ్ కంపెనీ కాబట్టి ఉన్న స్టాక్ ఉంచండి, అడిషనల్గా కొనదలుచుకుంటే మాత్రం మీరు మార్చ్ క్వార్టర్ రిజల్ట్స్ అయిన తర్వాత కొద్దిగా కొనండి, బట్ 3 ఇయర్ వ్యూ ఉంటే మాత్రం డెఫినెట్లీ అటువంటి కంపెనీలో కూడా యుల్ మేక్ వెరీ గుడ్ మనీ. రవికాంత్ అడుగుతున్నారు, మదర్ సన్ సుమి, ఎంఎండ్ఎం, భారత్ ఫోర్జ్ ఈ మూడిట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ఇది మంచి సమయమేనా? ఇక్కడ స్టాక్ సెలెక్షన్ అయితే ఓకే అండి, ఎంఎండ్ఎం, మదర్స్ అండ్ సుమి ఇవన్నీ కూడా, భారత్ ఫోర్జ్ ఇవన్నీ కూడా ఓకే. ఎక్కువగా ఆటో మీద మీరు ఉన్నారండి, అయితే ఇప్పుడు ఇమీడియట్గా ఆటోలో మనకి పెద్దగా అప్టెండ్ అయితే ఉండకపోవచ్చండి, ఎందుకంటే ఎకానమీతో డైరెక్ట్ రిలేటెడ్ ఉంటుంది. నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ అయ్యి ఎకానమీ మళ్ళీ పుంజుకున్న తరుణంలో ఇటువంటి స్టాక్స్ అన్ని కూడా బాగా పెరుగుతాయండి, కాబట్టి అప్పటి వరకు వెయిట్ చేయండి. ఇప్పుడు మీరు హడావిడి పడి బై చేయాల్సిన అవసరం లేదు. మరి ముఖ్యంగా మదర్స్ అండ్ సుమి అయితే చాలా వీక్ ఉంది, ఎంఎన్ఎం కూడా 900 నుంచి బిలో 800కి వచ్చేసింది, ఇది కూడా వీక్గానే ఉంది. బట్ ఇన్వెస్ట్మెంట్కి ఇటువంటి కరెక్షన్స్లోనూ కొనుక్కోవడం, ఇటువంటి స్టాక్స్ని ఈవెన్ భారత్ ఫోర్జ్ కూడా వీక్గానే ఉంది, కరెక్షన్స్లో కొనుక్కోండి. ఇవన్నీ కూడా ఒక 2 ఏళ్ళ ఉద్దేశం ఉంటే నెక్స్ట్ 3 నెలల్లో మీరు ఇన్వెస్ట్మెంట్కి ప్లాన్ చేసుకోమని చెప్తాను. వెంకట్ అడుగుతున్నారు, నోసిల్ ఇందాకే మనం అడ్రస్ చేయడం జరిగింది, రవీంద్రరావు గ్లెన్మార్క్ ఫార్మాకు ఉన్నారు 125లో, ఎంతవరకు పెరిగే ఛాన్స్ ఉంది? 525 ఉంటుంది అంటే 6 మేబీ 125 షేర్స్ అయి ఉండొచ్చు. ఓకే, గ్లెన్మార్క్ ఫార్మా 722 కొన్నారు అంటే లాంగ్ బ్యాక్ కొని ఉంటారు. ఈ మధ్య ఇది కన్సాలేషన్లో ఉందంటే, అయితే ఒక డౌన్ ట్రెండ్ అయితే కంప్లీట్గా దీంట్లో పోయిందని చెప్పొచ్చు. అని ఇంతకుముందు బాగా బేరిష్ కొన్న స్టాక్ ఇప్పుడు కన్సాలేషన్ ఒక అప్ ట్రెండ్లో ఉంది, నిన్న కొంచెం వీక్ అయింది. బట్ ఓవరాల్గా అయితే మాత్రం అంటే లాంగ్ టర్మ్కి మీరు హోల్డ్ చేసుకోండి, ఇంకా కావాలంటే కూడా కరెక్షన్స్లో మీరు నెక్స్ట్ ఒక 1-1.5 ఇయర్ ఉద్దేశం ఉంటే ఇంకా యాడ్ కూడా చేసుకుంటున్నా, ప్రస్తుతానికి హోల్డ్ చేసుకోండి. ఓకే, తర్వాత ఆయనే సన్ఫార్మా కొన్నారు 658లో, అరవింద కూడా 800లో ఉన్నాయి, లాస్ బుక్ చేయొచ్చు వీటిలో? నాట్ నెసరీ అండి, ఇప్పుడు దిస్ ఇస్ నాట్ ద టైమ్ టు బుక్ లాస్. ఫార్మస్యూటికల్ సెక్టర్లో అంటే వ్యక్తిగతంగా ఒక్కొక్క కంపెనీకి డిఫరెంట్ న్యూస్ అవుట్ఫ్లో మూలాన అవి రియాక్షన్స్ వచ్చాయి. అరవింద ఫార్మా ఐ థింక్ ఈజ్ రీజనబుల్లీ డూయింగ్ వెల్ ఉన్న వాటిలన్నింటిలోకి. సన్ఫార్మాకి రీసెంట్లీ కొద్దిగా కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ అవన్నీ వచ్చాయి, వాటిని స్టేట్మెంట్ మేనేజ్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. సో అరౌండ్ 400 రూపీస్లో లాస్ బుక్ చేయాల్సిన అవసరం లేదు.
ఎందుకంటే ఇట్స్ ద బిగ్గెస్ట్ కంపెనీ ఇన్ ఇండియా అండ్ ఫిఫ్త్ లార్జెస్ట్ జెనరిక్ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నా కానీ. సో ఈ రెండిట్లో కూడా లాస్ బుక్ చేయకండి, ఉన్న క్వాంటిటీ అయితే ఉంచండి. రాబోయే రోజుల్లో మార్చ్ క్వార్టర్ తర్వాత నెక్స్ట్ 2-3 ఇయర్స్ కొద్దిగా ఫార్మసిటికల్ ఇండస్ట్రీ డెఫినెట్లీ మెరుగుపడే అవకాశం చాలా ఎక్కువ కనిపిస్తుంది. టాప్ షేర్స్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడైతే లాస్ బుక్ చేయకండి. సునీల్, పేజ్ ఇండస్ట్రీస్ కొన్నారట 25,645, ఐషర్ కొన్నారు 21,349, ఇలాగే హెచ్ఈజీ, నేషనల్ పెరాక్సైడ్, ఇలాంటివన్నీ కొన్నారు. హోళీ హెచ్ఎఫ్ఈ అన్ని హై ప్రైసెస్లో కొన్నారు, హెచ్ఈజీ 4,000 దగ్గర కొన్నారు. యా, అంటే అది ఒక బైబ్యాక్ అనౌన్స్ చేశారు, చాలామంది అందులో హై ప్రైస్లో కొనడం జరిగిందండి. బట్ ఐషర్ అండ్ పేజ్ ఇండస్ట్రీస్ ఇవన్నీ ఐ థింక్ యూ బాట్ ఇట్ ఎట్ రీజనబుల్ రేట్స్. అంటే మీరు 24,000 చిల్లర్లో ఉన్నారు, అది కూడా 30,000 ప్లస్కి వెళ్ళి రియాక్ట్ అయింది. ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ క్లోజ్ టు 24,000 ఉందండి, అండ్ 21,000లో ఉన్నారు, 20,000లో ఐషర్ ఉంది. డెఫినెట్లీ ఐ థింక్ హోల్డ్ చేయమనే చెప్తానండి. నేషనల్ పెరాక్సైడ్ అటువంటి షేర్స్లో మాత్రం లిక్విడిటీ చాలా పూర్ లిక్విడిటీ ఉంటుంది, కాబట్టి మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అటువంటి హై ప్రైస్ షేర్స్, ఇల్లిక్విడ్ షేర్స్ కొన్నప్పుడు మాత్రం మీరు ఒకవేళ అమ్మదలుచుకుంటే ఇంపాక్ట్ కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. బట్ ఫండమెంటలీ స్ట్రాంగ్ షేర్స్లోనే ఉన్నారు. హెచ్జీలో బైబ్యాక్లో మీరు పార్టిసిపేట్ చేయండి. ఒకవేళ మీ దగ్గర పార్టిసిపేషన్, మంచి పార్టిసిపేషన్ లోవర్ లెవెల్లో కొను 4,000లో కొన్నారు, 5,500లో ఉంది కాబట్టి రీటైల్ ఇన్వెస్టర్ దగ్గర కొద్దిగా ఎక్కువ బైబ్యాక్ తీసుకుంటే మాత్రం మీరు లాభపడతారు. రెస్ట్ ఆఫ్ ద క్వాంటిటీ కొంచెం నెక్స్ట్ 1-2 quarters వచ్చే అవకాశం కూడా ఉంది. ఇది ఇవాళ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో. కీప్ వాచింగ్ టీవీ 5.